వైసీపీలో అసంతృప్తి బయటపడింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తమను ఆహ్వానించలేదంటూ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బేదా మస్తాన్రావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వెంట ఉన్న ఏ నాయకుడిని స్థానిక ఇన్ఛార్జి కృష్ణ చైతన్య పట్టించుకోవడం లేదని వాపోయారు. వలస నాయకులకి నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్ము కాస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నామంటూ స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథులుగా బేదా మస్తాన్రావు గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన పార్టీ జిల్లా అధ్యక్షులు మోగి వెంకటరమణ గారు హాజరవుతూ ఉన్నారు. హాజరవుతున్నప్పటికీ ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సిపిని నిజంగా పార్టీ అధికారంలో లేనప్పుడు 2009 నుంచి నిజంగా అండగా నిలబడ్డారో వాళ్ళెవరిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్కి ఆహ్వానించకపోవటం, వివిధ పదవులు జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, మాజీ చైర్మన్లు, రైతు విభాగ అధ్యక్షులు, పిఎస్సీ డైరెక్టర్లు, అదేవిధంగా గ్రామ స్థాయిలో కీలకంగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సమాచారం అందించకుండా కార్యకర్తల సమావేశం కనీసం మాకు అందిన సమాచారం ప్రకారం అద్దంకి నియోజకవర్గ పరిశీలకులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి శ్రీ అరిమండ వరప్రసాద్ రెడ్డి గారికి కూడా ఈరోజు ఆహ్వానం అందలేదని ఇప్పుడే మాకు తెలిసి. మరి ఇక్కడ మా పరిరక్షణ సమితి ఇంతమంది ఉన్నాం, వీళ్ళు కూడా ఎవరు కూడా ఒక గ్రామానికో లేకపోతే ఒక మండలానికో సంబంధించిన నాయకులు కాదు. వీళ్ళందరూ మన నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలోనూ, మండల స్థాయిలో ఉన్న గుర్తింపు గల ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన నాయకులు మేము. అలాంటిది మరి మొన్న జరిగినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భేటీలో ఈ ఇన్ఛార్జి మమ్మల్ని పక్కన పెట్టేశాడు. ఈరోజు మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, మరి ఎవరికి కూడా సమాచారం లేదు మాకెవరికి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు వైఎస్ఆర్సిపి పార్టీకి నష్టం కలిగిస్తాయా లాభం కలిగిస్తాయా అనేది చెప్పేసి మేము, నష్టమే జరుగుతుంది, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మరి ఈరోజు మేము పార్టీలో ఉండి కూడా పార్టీ నాయకుల మీటింగ్ మేము అటెండ్ అవ్వలేకపోతున్నామనే బాధతోటి మేము వారిని ముందే కలిసి మా సమస్యలు వివరించుకున్నాం. మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. అలానే మరి ఈ నియోజకవర్గ నాయకుడు ఆయన్ని ఒక ఆయన పార్టీ నా జేబులో నుంచి పుట్టుకొచ్చినట్టుగా అందరినీ వ్యతిరేకించి అక్రమ కేసులు పెట్టించి ఈ వేధింపులకు గురి చేస్తూ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడని చెప్పేసి ఈ సమాపంగా చెప్తాం. అద్దంకి నియోజకవర్గం వైసీపీలో అసంతృప్తి బయటపడింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తమను ఆహ్వానించలేదంటూ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బేదా మస్తాన్రావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వెంట ఏ నాయకుడిని స్థానిక ఇన్ఛార్జి కృష్ణ చైతన్య పట్టించుకోవడం లేదని వాపోయారు. వలస నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్ము కాస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నామంటూ స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.